ఆల్వాల్ గ్రీన్ఫీల్డ్ కాలనీలోని గోదాముల్లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. గత కొన్నాళ్లుగా అక్రమంగా నిల్వ ఉంచిన 60 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2 లారీల లోతో ఉన్న 60 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు చేసే క్రమంలో అక్రమంగా వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆల్వాల్ గ్రీన్ఫీల్డ్ కాలనీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వారిపై దృష్టి సారించి పౌర సరఫరాల శాఖ అధికారులు కోడా చులిపించారు. రేషన్ బియ్యాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా అక్రమంగా గోదాముల్లో నిల్వ ఉంచి అమ్ముకుంటే కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ అధికారి జగదీష్ తెలిపారు. మొత్తం వేసేయాల.